అందరికీ నమస్కారం అండి నిన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు తొగ్గులకయ్య పాత్రడు సైకో అయ్యేన పాత్రుడు మా పార్టీని మా పార్టీ నాయకుల్ని కూడా చాలా విమర్శలు చేయడం జరిగింది అది ప్రతిరోజు కూడా గ్రామాలు తిరుగుతున్నాడు ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా చేయ అంటున్నారు ఏమంటున్నారంటే ఎందుకు రాబాబు ఈ కర్మ మా గ్రామాలంటే ఉదయం రాత్రి వచ్చి దెబ్బేస్తున్నాడు ఇదేం కర్మరాబాబు ఐదు పాత్రడు వచ్చి దెబ్బేస్తున్నాడు అని చెప్పి చాలామంది విమర్శలు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దుర్మార్గపు పాలన అందించిన ఈ దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే ఆ యనపాతుడు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అలాగే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయామంలో పనికి మారిన మరి పాలన అందించిన పలి పనికి మారిన సన్నాసి నాకుడుకులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఆయనపాతుడు ఒక చంద్రబాబు నాయుడు అలాగే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి పిచ్చి పాలన అందించిన పిచ్చినా కొడుకులు ఎవరైనా ఉన్నారంటే అది అయ్యన పాత్ర పిచ్చిన కొడుకు చంద్రబాబు నాయుడు పిచ్చిన కొడుకు అంటే ఎందుకంటున్నాడు చాలా విమర్శలు చేస్తాడు అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడతాడు అయ్యన పాత్ర నిన్న అసలు ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వస్తే అధికారంలోకి వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే నేను ఎమ్మెల్యేని అయిపోతే మరి ప్రతి ఒక్కరికి కూడా పేదల ప్రతి ఒక్కరికి కూడా రెండు రూపాయలకి టిఫిన్ ఐదు రూపాయలకి భోజనం పెడతాను అంటే పాపం చాలామంది పేద ప్రజలు పా వీళ్ళు గెలిస్తే చంద్రబాబు అధికారంలోకి వస్తే అయిన గెలిస్తే మాకు రెండు పలు టిఫిన్ వస్తుంది హైదరాబాద్లో భోజనం పడుతుంది అని చెప్పి చాలామంది ఆశతో మరి ఓట్లు వేసి గెలిపిస్తే ఏం చేస్తుంది ఎక్కడ పెట్టో అన్న క్యాంటీన్ ఎక్కడ పెట్టేవా నువ్వు ఎప్పుడు పెట్టో నాలుగున్నర సంవత్సరాల తర్వాత మరొక్క ఐదారు నెలల్లో మరి ఎందుకులు రాబోతున్నాయి కనుక నర్సీపట్నం ఏరియాస్ పట్ల పక్కనే వట్టహాసంగా ఒక అన్నా క్యాంటీన్ పెట్టి ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ పెట్టి ఏదో పేద ప్రజలు ఉద్ద ఉద్దరించేస్తున్నట్టుగా నువ్వు పెట్టి ఆరు నెలలు ఈ పేద ప్రజలు అందరినీ కూడా మోసం చేసిన సంగతి మాకు తెలియదా ఈ ప్రజలకు తెలియదా అని చెప్పి అడుగుతున్నా ఇంకోటి మాట్లాడతాడు ఉద్యోగాల గురించి మాట్లాడతాడు అయ్యనపాతుడు అసలు ఉద్యోగుల గురించి ఏమన్నా రెండు వేల పద్నాలుగు మేము అధికారంలోకి వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోతే నేను ఎమ్మెల్యేని అయిపోతే మరి ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఉద్యోగంగానేవ్వబోతే రెండు రెండు వేల రూపాయలు నిరుద్యోగులు అయిన అయ్యనపాతుడు అడుగుతున్నాను ఈరోజు నర్సీపట్నంలో సుమారుగా అరవై డెబ్బై వేల ఇల్లు ఉన్నాయి ఎంతమందికి ఉద్యోగాలు చెప్పు ఇంటికో ఉద్యోగం అందావు ఉద్యోగం ఇవ్వబోతే ఏం చేయాలి నువ్వు రెండు వేలు ఇస్తావు కదా ఎంతమందికి ఇచ్చావు మరి ఇలాంటి సన్నాస మాటలు మానుకోవాలని చెప్పి మరి అయ్యన పాత్రకి మీ ద్వారా తెలియపర్చడం జరుగుతుంది ఇక పింఛుల గురించి కామెంట్ చేస్తాడు పింఛుల గురించి ఏమన్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మరి రెండు వేల ఉన్న పెన్షన్ని రెండు వేల రెండు వందల అవి చేస్తాం తర్వాత ఏదైతే రెండు వేల ఐదు వందలు చేస్తాం తర్వాత రెండు వేల ఏడు వందలు చేస్తాం తర్వాత మూడు వేలు అని చెప్పి దఫదఫాలుగా పెంచుకుంటూ వెళ్తాం అని చెప్పి ఆ రోజు ఇచ్చారు ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం ఇప్పటికే రెండు వేల ఏడు వందల అవి ఇచ్చాం వచ్చి ఏడది మూడు వేలు ఇస్తాం నువ్వేం చేసావు మీ ప్రభుత్వ హయాంలో వెయ్యి రూపాయలు ఇచ్చావు నెలకి నెలకి వెయ్యి రూపాయలు ఇచ్చే అన్నాళ్ళు యాభై ఏడు నెలలు వెయ్యి వెయ్యి ఇచ్చుకుంటూ వెళ్తూ ఒక మళ్ళీ ఎందుకు వచ్చేస్తున్నాయి కనుక మూడు నెలలు ముందు రెండు వేల రూపాయలు ఇచ్చేది పెద్ద ఉదలు ఇచ్చినట్టుగా రెండు వేల రూపాయలు ఇచ్చిన పెన్షన్గా ఇచ్చినట్టుగా మరి బిల్డప్లు ఇచ్చిన నువ్వు ఈ పనికి మళ్ళీ మాటలు మాట్లాడితే నేను సిగ్గేస్తుందని చెప్పి సందర్భంగా మీకు తెలియపరచడం జరుగుతుంది ఇంకోటి మాట్లాడతాడు ఇప్పుడే రిటైర్డ్ ఉద్యోగులకి మరి పెన్షన్లు ఇవ్వలేదని చెప్పంటాడు అసలు బుద్ధుందర బావా ఎందుకు పోతాడు నీకు అసలు తెలుసుకో నువ్వు అసలు రిటైర్డ్ టీచర్లు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా పెన్షన్లు ఎవరైతే తీసుకున్నారు వాళ్ళందరి కూడా అడుగు పెన్షన్లు ఆల్రెడీ తీసుకున్నారు ఇలాంటి బుద్ధులైన మాటలు మాట్లాడతాడో సిగ్గు చేయడం చెప్పి మరి మీ ద్వారా ఎన్ని పాత్ర తెలియపరచడం జరుగుతుంది ఇలాంటి తెక్కలోడు ఇలా తెక్క మాటలు మాట్లాడు అయ్యింది పాత్రడు తెక్కలోడు అని చెప్పి మంచి పేరు తెచ్చుకున్నాడు మళ్ళీ పోలీసుల గురించి కూడా మాట్లాడతాడు పోలీసులు కూడా జీతాలు రాలేదు అంటాడు అసలు ఏం మాట్లాడుతున్నారా బాబు అసలు ఏం అర్థం కావట్లేదు అయింది పద్ధతుడు ఒకసారి పోలీసులు కూడా ఫోన్ చేసి తెలిసిన పోలీసులు ఉంటారు కదా చేసి మీకు జీతాలు పడ్డాయా లేదని అడగరా బాబు ఇలాంటి తప్పుడు మాటలు మరి తెకల మాటలు మాట్లాడదని చెప్పి ఇలాంటి బుద్ధి నా కొడుకులు బుద్ధి లేని నా కొడుకులు వీళ్ళందరూ కూడా ఇలా చంద్రబాబు కానీ అయిన పద్ధతి కానీ ఇలాంటి మాటలు మాట్లాడుతూ మరి ఒక్కటే చెప్తున్నాను ఈ చంద్రబాబు నాయుడు కానీ ఈ అయిన అయ్యంద పద్ధతి కానీ ఎన్ని విమర్శలు చేసినా మరి మా నాయకుడు జనమరెడ్డి రెడ్డి గారిని ఏం చేయలేరు ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ మహిళలు సైతం తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం కూడా మా జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు నువ్వు మరి ఊహల్లో ఉన్నారు మీరు అందరూ కూడా రేపు రెండు వేల ఇరవై నాలుగులో కాదు మరో ముప్పై సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి జగన్మోడి గారు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి అయ్యన్న పాత్రడు తెలుసుకోవాలని చెప్పి ఈ సైకా అయ్యన్న పాత్రడికి ఈ తొగ్గరకాయ ఎందుబడికి ఈ పోరాబోక అయిన మీ ద్వారా తెలిపడం జరుగుతుంది నమస్కారం తెలుపుకుంటున్నాను జై జగన్ జై జై జగన్ నమస్కారం